సోనా ఇంకెవరితే లైక్ చేయను అంటే లైక్ చేసుకోండి అన్నాడు, సబ్స్క్రైబ్ చేయను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నాడు, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ ఉంచుకోండి ఫ్రెండ్స్. మనం ఫ్రీ ఫైర్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వీడియో అప్లోడ్ చేసినాం ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చి ముందుగా మీరైతే చూసేయచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామన్నాం. సోనా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇంకా మనకు రెడ్ రూమ్ కార్డ్ అనేది అందరికీ ఫ్రీగా ఇస్తున్నాడని ఉద్దేశం అందరికీ తెలిసే ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. సోనాది ఎలా క్రియేట్ చేయాలి మొత్తం ఫుల్ క్లారిటీ చెప్తాను ఈరోజు వీడియోలో, మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు యాడెడ్ ఎక్స్ట్రా రివార్డ్స్లో మళ్ళీ మనకైతే సెకండ్ టైం అయితే ఇచ్చాడన్న రెడ్ రూమ్ కార్డ్ వచ్చేసరికి, మీరు కూడా చూసుకోవచ్చు. అండ్ అలాగే మనకు అంతకుముందు 1 అవర్ అయితే ఇచ్చాడు, మళ్ళీ సెకండ్ టైం 3 అవర్స్ ఇచ్చాడు, మళ్ళీ థర్డ్ టైం వచ్చేసరికి మనకు మళ్ళీ 3 అవర్స్ అయితే ఇచ్చాడన్న, మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడైతే. సోనా వీటిల్లో మీరు ఏ రివార్డ్ తీసుకోలేదో, ఏ అన్ని రివార్డ్స్ తీసుకున్నారా లేకపోతే ఏ రివార్డ్ తీసుకోలేదో ఒకసారి కామెంట్ చేయండి అన్న, నేను కూడా తెలుసుకుంటాను. మ్యాక్సిమం అందరు తీసుకొని ఉంటారు, తీసుకోకపోతే కామెంట్ చేయండి అన్న. మ్యాక్సిమం ఈసరికి ఫ్రీ ఫైర్ మ్యాక్స్లోనే వస్తాయి, ఫ్రీ ఫైర్లో అయితే రావన్నమాట, అది అందరికి తెలిసే ఉంటుంది. సోనా ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న, ఏ రివార్డ్స్ క్లెయిమ్ తీసుకున్నారు, ఏ రివార్డ్స్ క్లెయిమ్ తీసుకోలేదు అనేది. ఓకేనా, ఇప్పుడైతే మనం క్లెయిమ్ చేద్దాం రెడ్ రూమ్ కార్డ్ సరికి. 3 అవర్స్ అయితే వస్తుంది. ఓకే, క్లెయిమ్ చేసాం మనకైతే 3 అవర్స్ రెడ్ రూమ్ కార్డు అన్లిమిటెడ్గా మన వాడికి అయితే వస్తుందన్న. మీ దగ్గర ఎల్లో రూమ్ కార్డ్ అయితే మామూలు కస్టమ్ రూమ్ కార్డ్ అయితే ఉంటుంది కదా, అది ఉన్నా లేకపోయినా మనం అయితే ఆడచ్చన్న, మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడైతే ఇంకా లైక్ ఏం ఎలా కస్టమ్ క్రియేట్ చేస్తారో దానిలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక 2 అవర్స్ అంటే మనకు 3 అవర్స్ అనమాట. ఇక్కడ మనకు కొద్దిగా టైం అనేది చేంజ్ 2 అవర్స్ 59 మినిట్స్ సెకండ్స్ అయితే మూవ్ అవుతుంది కాబట్టి మనకి 2 అవర్స్ అని కనిపిస్తూ ఉంటుంది, అంతేగాని దాని గురించి ఏం లేదు. ఓకేనా, ఇక్కడ మనకు క్రియేట్ అని కనిపిస్తుంది, మీకు క్రియేట్ నొక్కండి. నొక్కిన తర్వాత మీరు ఏ విధంగా క్లాస్ స్క్వాడ్ కస్టమ్ అనేది ఎలా క్రియేట్ చేస్తారో సేమ్ అదే విధంగా క్రియేట్ చేయండి అనమాట. ఇప్పుడైతే క్లాస్ స్క్వాడ్ కస్టమ్ అనేది ఇచ్చేస్తున్నాను. ఓకే, స్క్వాడ్ 6 వర్సెస్ 6 పెట్టండి మ్యాక్సిమం, ఇంకా కింద ఏం మార్చాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ఇక్కడ అయితే అన్లిమిటెడ్ అయితే పెట్టేద్దాం. ఇంకా రౌండ్స్ వచ్చేసరికి 30, ఇక్కడ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, మ్యాక్సిమం పెట్టండి. ఒకవేళ పెట్టకపోయినా ఏం కాదు అనిపిస్తుంది అయితే, ఒకవేళ మీరు పెట్టాలంటే పెట్టుకోండి లేకపోతే లేదనమాట. ఈ విధంగా సెట్టింగ్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత మీరైతే అబ్జర్వ్లు ఏమొద్దు మనకైతే. ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్ ఇవన్నా మనకు మెయిన్ వచ్చేసరికి అడ్వాన్స్ సెట్టింగ్సే, మనకు మెయిన్ వచ్చేసరికి అడ్వాన్స్ సెట్టింగ్స్. ఎందుకంటే మనకైతే ఇక్కడ ఆన్ చేయగానే మనకైతే ఇక్కడ ఎల్లో రూమ్ కార్డ్ ఒక్కసారిగా మనకైతే రెడ్ రూమ్ కార్డ్గా మారిపోతుంది అన్నమాట. అంటే ఇది ఇదేంటంటే మనకైతే ఓన్లీ అంటే మనకు కాయిన్స్ ఉంటాయి కదా, మనమైతే ఏదైనా పర్చ్యూస్ చేయడానికి ఏదైనా గన్ MP5 కానీ UMP కానీ M1 AA7 కానీ లైక్ గన్స్ అయితే ఉంటాయి కదా UMP కానీ, ఆ గన్స్ మనం పర్చ్యూస్ చేయడానికి కొద్దిగా మనీ సంథింగ్ అయితే అడుగుతుంది కదా, ఆ మనీ మనమైతే తగ్గించుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కూడా మొత్తం మనీ అనేది తగ్గించుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. అది ఇంకా ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ప్లేస్ అది ఎంతైనా పెట్టుకోవచ్చు అనమాట, మీరు కూడా చూసుకోవచ్చు ఇక్కడ తగ్గించుకోవచ్చు. మీ ఇష్టం, అది ఇంకా మొత్తం తగ్గించేసుకోండి, మొత్తం తగ్గించి కాయిన్స్ సరిగ్గా తగ్గడం జరిగింది. ఒకవేళ మీకు ఏదైనా నచ్చని గన్ అయితే లైక్ ఇక్కడ G1 18 మనకైతే నచ్చలేదు కాబట్టి తీసేయండి, ఒకవేళ మనకు M500 కావాలనుకుంటే టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఈ విధంగా. ఒకవేళ మనకి గన్స్ వద్దు లైక్ మనకు రీఫిల్సే కావాలి లేకపోతే లైక్ స్నైపర్సే కావాలి లేకపోతే ఇంకా పిస్టోల్సే కావాలి లేకపోతే SMG గన్సే కావాలి, ఇంకా లైక్ ఇంకా ఉంటాయి కదా షార్ట్ గన్స్, ఇంకా లైక్ అదర్స్ ఉంటాయి కదా ఇవన్నీ ప్లస్, ఇంకా మనకైతే ఆ విధంగా గన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ పెట్టుకున్న వాళ్ళని మొత్తం గన్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీకు నచ్చని గన్ను నచ్చని గన్ను ఉంటే టిక్ మార్క్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ SVD ఉండాల్సిన విషయమే. ఇక AWM ఉంచుకోవచ్చు మీ ఇష్టం, అది ఇంకా గ్లోవల్ అయితే ఖచ్చితంగా ఉండాలి లేకపోతే ఏం లేదు. ఇంకా ఎకానమిక్లో వచ్చేసరికి మనకైతే రౌండ్స్ అనేసరికి 15 అయితే పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్సరికి ఇంకా రౌండ్ అంటే మనకు రౌండ్ 1కు ఎంత మనీ రావాలి, రౌండ్ 2కి ఎంత మనీ రావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చూసుకోవచ్చు. అంటే మనకు మొత్తం రౌండ్కి వచ్చేసరికి మనకైతే కాయిన్స్ అనేవి ఎక్స్ట్రా రావాలి, ఎందుకంటే మీరైతే మ్యాక్సిమం ఇప్పుడు కాయిన్స్ పెట్టలేదు కాబట్టి ఇది ఇవైతే అవసరం లేదు. అంటే కాయిన్స్ మొత్తం గన్స్కి వచ్చేసరికి మీరైతే తీసేశారు కాబట్టి ఇక్కడ చూపిస్తాను చూడండి మీకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఇక్కడ మొత్తం కాయిన్స్ అనేవి తీసేసాం కాబట్టి ఈ కాయిన్స్ అనేవి మనకైతే ఏం అవసరం అయితే లేదు. బట్ మీరైతే ఇక్కడ కాయిన్స్ ఉంచుకున్నారనుకోండి, ఒకవేళ ఏ వుడ్ పికర్ గన్కు ఒకవేళ 3000 కాయిన్స్ అనుకున్నారనుకోండి, ఇక్కడ కాయిన్స్ అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరైతే ఏ గన్కు కాయిన్స్ పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ మీరు పెట్టుకున్నా కూడా పెట్టకపోయినా కూడా మ్యాక్సిమం ఇక్కడ రౌండ్స్ వచ్చేసరికి ఎక్కువ పెట్టుకుని అంటే 15 రౌండ్స్ అంటే 8 రౌండ్స్ అనేవి గెలిచాల్సి ఉంటుంది, మీకు అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడైతే ఏం లేట్ చేయకుండా ఇంకా కన్ఫామ్ అయితే ఇచ్చేద్దామన్నా, ఇంకా చూసుకోవచ్చు మీరు కూడా. ఓకే, కన్ఫామ్ అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, కన్ఫామ్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్, మనకైతే ఈ విధమైన క్రియేట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం అంతా ఉంటూనే ఉంటుంది. అంటే మనం మీరు మ్యాక్సిమం అక్కడ మీరు క్లాస్ కూడా కస్టమ్ ఎలా క్రియేట్ చేస్తారు సేమ్ అదే విధంగా క్రియేట్ చేసి
ఇంకా గన్స్ సరికి ఆల్ పెట్టుకుంటారు మీ ఇష్టం, షార్ట్ గన్స్ పెట్టుకుంటారు మీ ఇష్టం అది. ఇంకా ఇంకా ఎకానమీ వచ్చి 15 రౌండ్స్, కాయిన్స్ ఒకవేళ మీరు కాయిన్స్ గన్స్ నించుకుంటే నించుకోండి, లేకపోతే ఇక్కడ రౌండ్స్ వచ్చేసరికి పెంచుకోండి మీ ఇష్టం అది. ఇంకా ఇక్కడ మనకు సెట్టింగ్స్లో ఇంకా పాస్వర్డ్ అయితే తీసేద్దాం, అందరు వచ్చేస్తారనమాట. ఓకే పాస్వర్డ్ అయితే తీసేసాను, కన్ఫర్మ్ అయితే చేశాను. పాస్వర్డ్ తీసేసరికి ఇంకా అందరూ ఏబాది బాగా వచ్చేస్తారు చూడండి ఫ్రెండ్స్. ఓకే వచ్చేసారు చూడండి, అప్పుడే ప్లేస్ నా ప్లేస్ అనేది ఆక్రమించాడు. ఓకే నేను వచ్చేసాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరైతే ప్లేస్ ఇప్పుడు పాస్వర్డ్ తీసేయగానే అందరూ వచ్చేసారు, అంటే మీకు చూపించాలనే ఉద్దేశం చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వచ్చి మళ్ళీ క్రియేట్ అవుతుందో లేదో చూద్దామన్నా. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసాం కదా, మళ్ళీ బ్యాక్ వచ్చి క్రియేట్ అవుతుందో లేదో చూద్దాం, మీకు కూడా అర్థమైందనుకున్నాను. ఇప్పుడైతే గేమ్లోకి అయితే వెళ్తున్నాం, ఇంకా అన్లిమిటెడ్ అన్నీ వచ్చింటాయి మ్యాక్సిమం అందరూ తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే మనం గేమ్లోకి అయితే ఫైనల్లీ వచ్చేసామన్నమాట. ఓకే గేమ్లోకి అయితే వచ్చేసాం. ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రతి గన్నుకు 0000 చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా. ఓకే గ్లోబల్ అయితే పర్చేజ్ చూద్దాం, మీరు కూడా చూసుకోవచ్చు. ఇంకా అన్లిమిటెడ్ ఇంకా మీకు చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇంకా మీకు కూడా అర్థమైంది మనం. ఇప్పుడైతే మనం బ్యాక్ వచ్చి చూద్దాం, అంటే లైక్ ఇప్పుడైతే బ్యాక్ వచ్చి చూద్దాం, అంటే 3 సెకండ్స్ అవుతుంది, అవుతుందా మళ్ళీ క్రియేట్ అవుతుందా లేదో చూద్దాం. సో నేను ఇంతవరకు చూశానంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, ఖచ్చితంగా లైక్ చేయండి అన్న. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి, మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. ఓకే నేను ఇప్పుడు ఏమాత్రం లేచకుండా ఇప్పుడైతే డైరెక్ట్ మళ్ళీ క్రియేట్ చేసేద్దాం. ఈసారి ఇంకా పాస్వర్డ్ పెట్టేదే లేదు. ఓకే స్క్వా 6x6 పెడదాం. ఓకే అబ్జర్వ్ గేమ్ సెట్టింగ్ మస్ట్ గేమ్ సెట్టింగ్స్ అయితే ఉండాలి. ఇక్కడ రౌండ్స్ మీకు అంత ఇంపార్టెంట్ అంటే కాదు, ఇక్కడ మనకు అవద్దులని లిమిటెడ్ అమౌంట్ ఎస్ ఖచ్చితంగా ఉండాలి. క్యారెక్టర్ స్కిల్స్ ఆఫ్ చేయండి మీ ఇష్టం అది, ఇంకా ఏ క్యారెక్టర్ పెట్టుకుంటారో అది మీ ఇష్టం అది. ఇంకా ఇక్కడ మనకైతే ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆన్ చేస్తే రెడ్ రూమ్ కార్డులోకి మారిపోతుంది. ఇక్కడ కాయిన్స్ ఇక్కడ పెంచుకోండి, ఇక్కడ కాయిన్స్ లైక్ ఇంకా ఇది లేట్ అవుతుందిలేండి. కాయిన్స్ అనేవి ఇక్కడ పెంచుకోండి, ఇక్కడ లైక్ 13 రౌండ్స్ అయితే 15 రౌండ్స్ అయితే పెడదాం. కాయిన్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోండి, ఇంకా మీకైతే అక్కడ అడ్వాంటేజ్ అయితే ఉంది, అంటే లైక్ అక్కడ కాయిన్స్ ఉన్నా మనకైతే లిమిట్లో అయితే మనం పర్చేజ్ చేయడానికి అయితే ఉంటుంది, లేకపోతే మనం 0 ఉంది అనుకోండి ఇంకా డైరెక్ట్ ఏ గన్స్ అంటే ఆ గన్స్ కొనేవచ్చు అనమాట. ఓకే ఈ విధంగా అయితే ఉంటుంది, ఇంకా కన్ఫర్మ్ అయితే చేస్తున్నాను. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే ఇంకా 2 మినిట్స్ అయితే అడుగుతుంది. టైం లిమిట్ రూమ్ కార్డ్ కెన్ కంటిన్యూ టు బి యూజ్డ్ ఆఫ్టర్ 2 మినిట్స్, అంటే మనకు ఒకవేళ మీరు గేమ్ మొత్తం రౌండ్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఇన్కంపట్ అంటే వెంటనే క్రియేట్ చేయొచ్చు అనమాట. నేనైతే గేమ్ స్టార్ట్ కావగానే నేను బయక్ వచ్చేసాను కాబట్టి ఇక్కడ 2 మినిట్స్ అని అడుగుతుంది ఫ్రెండ్స్, మీరు కూడా చూసుకోవచ్చు. అంటే మీరు లైక్ ఈ విధంగా ఫ్రెండ్స్, అంటే ఒక గేమ్ అయిపోయిన తర్వాత వచ్చారనుకోండి ఈజీ క్రియేట్ చేయొచ్చు, గేమ్ అయిపోకముందు వచ్చేసారనుకోండి క్రియేట్ చేయలేమమ్మ. అయిపోకముందు అంటే ఫస్ట్లోనే వచ్చేసామనుకో, ఒక రౌండ్ తర్వాత వచ్చేసాము మనకు కొద్దిగా టైం అనేది అడుగుతుంది, 1 మినిట్ 2 మినిట్స్ 3 మినిట్స్ ఆ విధంగా అయితే అడుగుతుంది. అదే పెద్దగా అనిపించదు మనకైతే, వెయిట్ చేయొచ్చు అనమాట. ఓకేనా మీకు అర్థమైంది అనుకున్నాను రెడ్ రూమ్ కార్డ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు కూడా అర్థమైంది అనుకున్నాను. ఓకేనా మీకు వీడియో వరల్గా నచ్చింది అనుకున్నాను, ఖచ్చితంగా నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అన్న. ఓకేనా మనకు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్. అటిల్ దెన్ కీప్ వాచింగ్ స్మైలింగ్ అన్న, బై బై ఫ్రెండ్స్ అండ్ జైన్ గైస్.